హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మన దగ్గర తీసుకున్న ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్స్ని ఏం చేయబోతున్నారు అండ్ దీనికి సంబంధించిన ఫుల్ డేటాని ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. అయితే ప్రజాపాలన అప్లికేషన్స్లో ఉన్న డేటా మొత్తాన్ని వాళ్ళు కంప్యూటర్లో ఒక వెబ్సైట్లో ఎంట్రీ చేయబోతున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఆధార్ కార్డ్ని, ఓటర్ కార్డ్ని, తెల్ల కార్డ్ని, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ని లింక్ చేయబోతున్న విషయం మనకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ ప్రాసెస్ మొత్తము కావడానికి ఈ నెల 30 తారీఖు వరకు సమయం పడుతుందని, అయితే ఈ యొక్క డేటా ఎంట్రీ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్నిటినీ ప్రింట్అవుట్ తీసుకొని ఆ యొక్క డేటాని పట్టుకొని మన అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఎలాగైతే గ్రామ సభల రూపంలో మన దగ్గర అప్లికేషన్ తీసుకున్నారుగా, అదే సేమ్ పద్ధతిలో ఏదైతే అప్లికేషన్ తీసుకున్న ఇంటికి, ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళు ఏ పథకానికి అప్లై చేశారో, అంటే ఉదాహరణకు గృహలక్ష్మికి అప్లై చేసుకుంటే వాళ్ళు నిజంగా గృహలక్ష్మికి అర్హులా కాదా అని ఇలా ఇంటింటి సర్వే చేసుకొని వాళ్ళ యొక్క డీటెయిల్స్ని అయితే వెరిఫై చేయబోతున్నారు. సో అలా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు నిజంగా అర్హులుగా గుర్తించిన తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఏదైతే మనకు వెబ్సైట్ అని చెప్పానో ఆ వెబ్సైట్లో వాళ్ళ డీటెయిల్స్ని అయితే పొందుపరచబోతున్నారు. ఒకవేళ వెబ్సైట్లో కాకపోయినా కూడా మండలాలలో లేదనుకుంటే మున్సిపాలిటీ ఆఫీసులలో అర్హుల యొక్క డీటెయిల్స్ అయితే పొందుపరచబోతున్నారు. మనం మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ లేదనుకుంటే మండల ఆఫీస్లో కానీ ఆ లిస్ట్ని చెక్ చేసుకొని మన అర్హత గురించి చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పటి వరకు కొంతమంది 6వ తారీఖు దాటినా కూడా ఇంకా మేము అప్లికేషన్ పెట్టుకోలేదండి, మా పరిస్థితి ఏందని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఈ ఆఫీసులకి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫామ్ గురించి డీటెయిల్స్. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.